నెల్లూరులో జరుగుతున్న ఎంసెట్ కౌన్సిలింగ్ రెండో రోజు గందరగోళంగా మారింది. వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాలలో అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో కౌన్సిలింగ్కి హాజరైన విద్యార్థులకు గాయాలయ్యాయి. అధికారులు, పోలీసుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కాలేజీలో రెండవ రోజు కౌన్సిలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా తేనెటీగలు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పరుగులు పెట్టారు. క్లాస్ రూమ్లలో తలదాచుకునే ప్రయత్నం చేశారు. ఉదయం 9 గంటల నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమైంది. గంట ముందు నుంచే వెంకటేశ్వరపురంలోని పాలిటెక్నిక్ కాలేజీకి విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చారు. అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో కౌన్సిలింగ్ కు కొంతసేపు అంతరాయం కలిగింది. మమ్మల్ని కిలోమీటర్ వరకు తరుపు తనిపోటు ఇవ్వండి, ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవ్వండి మళ్ళంతో తరుగుకుంటుంది. సస్తు బతుకు పోతే ఆ పిల్లలు ఏమవుతారో తెలియదు. వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్లు మిస్ అవుతున్నాయి. క్యాస్ట్ ఇది కాదు, ఇది సరిగ్గా లేదు, ఆ డేట్తో మాకు ఉండకూడదు అని చెప్తుంటే వాళ్ళు సరిచేద్దాం ఏడుకొస్తే ఇక్కడ దిక్కు లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆ 900 రూపాయలు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు 600 రూపాయలు తీసుకున్నారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు 900 చేసిన మంచి లేదు. వాళ్ళకి మినరల్ వాటర్ మేము డబ్బులు ఇచ్చేది, మా డబ్బులు మాకు నీళ్ళు ఇచ్చేదానికి లేదా? మీరు ఎట్లా అదే చెప్పాను. ఇందుకూరుపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు జిల్లా కలెక్టర్ జానకి. పలు హేచరీలు, రొయ్యల గుంటలను పరిశీలించారు. ముత్తుకూరు మండల కేంద్రంలోని మత్స్య కళాశాలలో ఈ నెల 16వ తేదీన రాష్ట్ర స్థాయి ఆక్వాకల్చర్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వాకల్చర్ నిపుణులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జానకి ఇందుకూరుపేటలో పర్యటించారు. రొయ్యల గుంటలు, చేపల చెరువులతో పాటు ఓ హేచరీని కూడా పరిశీలించారామె. ఇక్కడ కార్మికులతో మాట్లాడి రొయ్యల ఉత్పత్తి దిగుబడిపై సమాచారం తెలుసుకున్నారు. ఆమె వెంట వివిధ శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు. వివిధ కారణాల వల్ల గత 2 నెలల నుండి రేషన్ షాపులో సరుకులు తీసుకుని వినియోగదారులు ఆది సోమవారాలలో తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపాక అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ, గత 2 నెలలుగా కొంతమందికి వివిధ కారణాల వల్ల సరుకులు సరిగా అందలేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆది సోమవారాలలో రేషన్ షాపులలో 2 నెలలకు సంబంధించిన సరుకులను వినియోగదారులకు అందివనున్నారని తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు అందరికీ సరుకులు అందే విధంగా రేషన్ షాపుల దగ్గరే ఉంటారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేపు ఎల్లుండి ప్రతి ఒక్క షాపులో కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్తో రేషన్ సరుకులు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే ఈరోజు వరకు కూడా రేషన్ తీసుకోలేదు అంటున్నారో, అదేవిధంగా పోయిన నెల రేషన్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. దయచేసి రేపు ఎల్లుండి లోపల మహిళలందరూ కూడా మీ రేషన్ షాప్స్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. మేము కూడా కొన్ని షాప్స్కి వచ్చి చూడడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా ఎవరికైనా రాకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా మీ రేషన్ సరుకులన్నీ కూడా రేపు ఎల్లుండి లోపల తీసుకోవాల్సిందిగా ప్రజానికి అని కోరుతున్నాం. ఆత్మకూరు అగ్రికల్చరల్ సొసైటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కుడుముల సుధాకర్ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి అభినందించారు. బీజేపీ నాయకత్వంలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ ఏర్పడడం సంతోషకరమని ఆయన తెలియజేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మొదట ఆత్మకూరు అగ్రికల్చరల్ సొసైటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కుడుముల సుధాకర్ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు గోడౌన్ల నిర్మాణానికి మొదటి దఫా 56 కోట్లు, రెండవ దఫాగా 54 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. నెల్లూరు జిల్లాలోని కావలి, కోవూరు, గూడూరు, వెంకటగిరి మార్కెటింగ్ కమిటీల ఆధ్వర్యంలో 8,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
అనంతరం ఆత్మకూరు అగ్రికల్చరల్ సొసైటీ చైర్మన్గా ఎన్నికైన కుడుముల సుధాకర్ మాట్లాడుతూ తనను ఎన్నుకున్న నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఈ పదవి నాకు రావడానికి ప్రధాన కారణమైన భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు ప్రాంతం నుంచి జిల్లా కమిటీ ఏకగ్రీవంగా నా పేరు పంపించినందుకు ఆ కారణంగానే నాకు వచ్చింది. అందుకు భారతీయ జనతా పార్టీకి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై వినయుడై ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ నాలుగు మార్కెటింగ్ కమిటీల ఆధ్వర్యంలో ఒక్కొక్క మార్కెటింగ్ కమిటీ 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ నిర్మాణం చేయడం కోసం 8000 మెట్రిక్ టన్నుల గోడౌన్ల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ కమిటీల్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఇంతకుముందున్న పద్ధతి కాకుండా ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహించాలా, అంటే రైతులు పండించిన పంటలను మార్కెటింగ్ కమిటీకి మార్కెట్కి తీసుకొస్తే దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు రైతుల ఉత్పత్తులు కొనుగోలు కల్పించాలని ఒక నూతన విధానం ప్రవేశపెట్టి రాష్ట్రంలో 11 మార్కెటింగ్ కమిటీలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు ఆన్లైన్ ట్రేడింగ్కి 11 మార్కెటింగ్ కమిటీలను. అందులో మన నెల్లూరు జిల్లాలో గూడూరు మార్కెటింగ్ కమిటీని ఆన్లైన్ ట్రేడింగ్కి ఎంపిక చేశారు. మానవత్వం మంటగలిసింది. కన్న కొడుకునే చంపేశాడు కసాయి తండ్రి. వెంకటాచలం మండలం ఈదగాలిలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. కుటుంబ కలహాలతో తండ్రి ఈ దురాగతానికి ఒడిగట్టాడని చెబుతున్నారు బంధువులు. కన్న తండ్రే కొడుకు పాలిట యముడుగా మారాడు. 7.5 వయసున్న కొడుకును మద్యం మత్తులో తానే హత్య చేశాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటాచలం మండలం ఈదగాలిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈదగాలికి చెందిన ఏడుకొండలు అనిత దంపతులకు సాయితేజ తొలి సంతానం. స్థానికంగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఏడుకొండలు కొంతకాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఇటీవలే అనిత రెండవ కాన్పు కోసం నగరంలోని వెన్నెల ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రికి వచ్చిన ఏడుకొండలు కొడుకు సాయితేజను తన వెంట తీసుకెళ్లాడు. తిరిగి ఒంటరిగా వచ్చిన తండ్రిని బిడ్డ గురించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఆ తర్వాత పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడని ఆసుపత్రిలో చేర్పించానని నాటకాలాడాడు. చివరికి శవాన్ని తీసుకుని స్వగ్రామం ఈదగాలికి రావడంతో విషయం బయటపడింది. గత 3 రోజులుగా ఇంజనీర్ హాస్పిటల్లో మేము జాయిన్ చేసి ఉన్నాము. జాయిన్ చేసిన తరుణంలో తను వచ్చేసి తాగేసి వచ్చి తను మా బిడ్డను మాకు ఇవ్వమని చెప్పేసి బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు. 2 డేస్గా మేము బాబు ఎక్కడున్నాడు చెప్పు అని చెప్తుంటే మీకు తీసుకొస్తా అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్తూ కలగబోయే మాటలు చెప్తూ మాకు ఇచ్చేశాడు. 12వ తేదీ నైట్ మా బిడ్డను తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మాయిని ఆమె హాస్పిటల్లో ఉంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చి బయట గిడిబెట్టి ఇద్దరు కలిసి చంపేసి బిడ్డని తీసుకుని వెళ్ళి ఈదగాలిలో పండుకోబెట్టారు. అది 3 గంటలకు మేము తెలుసుకున్నాం. మేము ఎక్కడైనా ఎన్క్వైరీ చేసుకొని బొల్లే వాళ్ళ బంధువు అయిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి చేయగా బొల్లేని హాస్పిటల్లో సీరియస్గా బిడ్డకు ఉందని చెప్పాడు. మేము బొల్లేని హాస్పిటల్ పోగా అక్కడికి పోగా అక్కడ బిడ్డ లేని పోగా మేము మళ్ళీ ఫోన్ చేస్తే తర్వాత చనిపోయాడు బిడ్డ, మేము ఈదగాలిలో ఉన్నాము అని చెప్పారు మాకు. ఏడుకొండలే కన్న బిడ్డను దారుణంగా హత్య చేశాడని ఆరోపిస్తున్నారు బంధువులు. ఈ హత్యలో ఏడుకొండలు తల్లికి కూడా ప్రమేయం ఉందని చెబుతున్నారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.